Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ అడగకుండానే చంద్రబాబు రెడీ. వైసీపీ అంటే కేసుల కోసం బీజేపీ చెప్పినట్లు వింటుందనుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ కూడా ఇదే. జగన్ కేసుల కోసం కేంద్రంలోని అధికార పార్టీ పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు పలుకుతున్నారని. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైసీపీ మద్దతు ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు జగన్పై ఇదే ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి వైసీపీ స్టాండ్లో మార్పు లేదు. గత కొంతకాలంగా ఎన్డీఏ పెడుతున్న ప్రతి అంశానికి వైసీపీ మద్దతు ఇస్తూనే ఉంది. మరి చంద్రబాబు ఎందుకు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్లు అన్నదే ఇప్పుడు వైసీపీ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. దీనికి చెప్పేందుకు చంద్రబాబు వద్ద సమాధానం ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజమే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును టీడీపీ సమర్థిస్తూ వస్తోంది. తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలోనూ వైసీపీ కంటే ముందుగా టీడీపీ తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. నిజానికి టీడీపీకి రాజ్యసభలో ఒక్కరే సభ్యులు ఉన్నారు. ఉన్నవారిని బీజేపీలకు పంపించేశారు. మిగిలింది కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే. ఒక్క ఓటు కోసం ఇటు ఎన్డీఏ అటు యూపీఏ నుంచి చంద్రబాబుకు ఫోన్ రాలేదు. అయినా టీడీపీ మద్దతు ఇచ్చింది. జగన్ కంటే కేసుల భయంతో బీజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నారనుకోవచ్చు. అది నిజమేనని కాసేపు అనుకుందాం. మరి చంద్రబాబుకి ఏమైంది? ఎన్నికలకు ముందు మోదీని చీల్చి చెండాడతానని చెప్పి ఊరూరా తిరిగిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు? దీనికి కారణం కూడా ఉందంటున్నారు. భవిష్యత్తులో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒకటి కాగా, మరొకటి జగన్ ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఆశించి ఇలా అడగకపోయినా బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నది వాస్తవం. ఏమాత్రం అవకాశం ఉన్నా బీజేపీతో మళ్లీ సఖ్యత కుదిరితే ఏపీలో తిరిగి పార్టీని ఒక గాడిన పెట్టవచ్చునన్నది చంద్రబాబు భావన. అందుకే మోదీ పిలుపు కోసం చంద్రబాబు ఎప్పటికీ నిరీక్షిస్తూనే ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు అడగకపోయినా ముందుండి మద్దతు ఇస్తూనే ఉంటారు.